జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. అనకాపల్లి జిల్లాలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5 సభ్యులు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో భార్య భర్తతో పాటు 3 ఆడపిల్లలు లో 2 మృత్యువాత పడ్డారు. మొత్తం టోటల్గా భార్య భర్తతో పాటు 4 ఇద్దరు ఆడపిల్లలు భార్య భర్త 4 మృత్యువాత అయితే పడ్డారు. ఒక పాప పరిస్థితి అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అదృష్టవశాత్తు పాప కొంచెం బాగానే ఉందనే వార్తలు అయితే మనకి వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇదే ఇక్కడ గత 1.5 ఇయర్ అవుతుందని, ఇంతకుముందు వీళ్ళు పూర్వీకులు అంటే తెనాలిలో వీళ్ళు నివసించేవారని ఈ కుటుంబం ఇక్కడికి అనకాపల్లి వచ్చి ఇక్కడ అనకాపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో దాదాపు 1.5 ఇయర్ అవుతుందని వీళ్ళు వచ్చి వీళ్ళైతే ఎప్పుడు చక్కగా మిగతా కుటుంబ సభ్యులు కానివ్వండి, పక్క అపార్ట్మెంట్ వాళ్ళతో కానివ్వండి ఎప్పుడు సఖ్యతగానే ఉండేవారని, ఇటువంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు మాకు దరిచేరలేదని స్థానికులు అయితే చెబుతున్నారు. అయితే ఎవరైతే మృతులు ఉన్నారో, శివరామకృష్ణ ఆయన స్వర్ణకారుడు కావటం, అక్కడ రోజు పనికి వెళ్ళి రావటం, కుటుంబంతో బాగానే ఉండేవారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ జరుగుతుంది. అయితే మనతో పాటు స్వర్ణకార సంఘం అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం సార్, ఎలా ఉండేది అసలు ఆయన ప్రవర్తన? సార్, ఈయన పేరు కొడవలి శివరామకృష్ణ గారు. ఈయన గత 1.5 సంవత్సరం క్రిందట తెనాల నుంచి అనకాపల్లి పొట్ట చేత్తో పట్టుకొని రావటం జరిగిందండి. ఈయన అనకాపల్లిలో చేపల మార్కెట్ వెనకతలు ఉన్నటువంటి ఒక షాపుని బాడుగు తీసుకొని ఆ షాపులో దేవతా వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు. దేవాలయంలోని అమ్మవారి విగ్రహాలకి సంబంధించిన వెండివి, కిరీటకాలు, మకర తోరణాలు అటువంటి అన్ని విషయాలు తయారు చేస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ మాల్స్ మరీ విపరీతంగా పెరిగిపోయి ఆ అన్ని వస్తువులు కూడా కార్పొరేట్ మాల్స్లోకి పోవడంతో చేతి వృత్తులు చేసుకుంటున్నటువంటి మాలాంటి స్వర్ణకారులు అందరూ కూడా ఏం చేయాలో తెలియలేని పరిస్థితిలో ఉంది. పనులు బాగా తగ్గాయి, దానివలన ఏం చేయాలో తెలియట్లేదు. విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిళ్ళ వలన మరియు మానసిక ఒత్తిళ్ళ వలన కూడా ఈ శివరామకృష్ణ అన్న వ్యక్తి, ఆయనతో పాటు ఆయన భార్య, 2 కూడా ఈరోజు మృత్యువాత పడ్డారు. రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క సంఘటన చూసి తీవ్ర దిగ్భ్రాంతితో ఉన్నామండి. ఇటువంటి సమస్యలు ఈ కార్పొరేట్ మాల్స్ వల్ల చేతి వృత్తుల వారికి పనులు పోవడంతో ఇటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు కానీ, ఈ కార్పొరేట్ మాల్స్ వలన ప్రభుత్వం మాల్స్ వారికి ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం వల్ల ఈ ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కి జీవనోపాధి కలుగుతుంది. కానీ మాలాంటి చేతి వృత్తుల వారికి ఏ విధమైనటువంటి జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు, చాలా సతమతమవుతూ గతంలో 1-2 వాళ్ళు మాత్రం చనిపోవడం జరిగింది. కానీ రాష్ట్రం మొత్తంలో తనతో పాటు తన భార్య, తన పిల్లల్ని కూడా ఈ మృత్యువాతకు గురి చేసినటువంటి శివరామకృష్ణుని చూసి అందరూ రాష్ట్రం మొత్తం చలించిపోతున్నామండి. ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇటువంటి చేతి వృత్తుల వారందరికీ కూడా సరియైన న్యాయం జరిగి చర్యనటువంటి విధానం జరిగే విధంగా మీరు మీ టీవీ ద్వారా కూడా గవర్నమెంట్కి తీసుకెళ్తారని తెలియజేసుకుంటున్నామండి. ఈ 4 మృత్యువాత పడ్డారు. ఇంకొక పాప అదృష్టవశాత్తు ఆ పాపకి బాగానే ఉంది, ఈరోజు హాస్పిటల్లో ఉంది. వెళ్ళటం, ఆ పాపను చూడటం, పరామర్శ చేయటం అది జరిగింది. ఆ పాపకి అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా మా సంఘం నుంచి ఖచ్చితంగా ఆ అమ్మాయికి కావాల్సినటువంటి ఏ రకమైన సమస్య ఉన్నా, ఏ రకమైనటువంటి చదువు మంచి చెడ్డ విషయంలో ఖచ్చితంగా మా సంఘ పెద్దలు అందరూ కూడా ఆ అమ్మాయికి సహాయ సహకారాలుగా ఉంటామని చెప్పి మీ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాండి. ముఖ్యంగా మీ టీవీ వారు అందరికీ విన్నపం చేసుకునేది అంటే ఈ చేతి వృత్తులు వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఆ బాధల్ని కూడా మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర సంఘానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ మన సీఎం గారి దృష్టి వరకు తీసుకువెళ్తారని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండటం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అయితే వీళ్ళు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా స్వర్ణకారుల పరిస్థితి అయితే దయనీయంగా ఉందని, కార్పొరేట్ మాల్స్ ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చాయో ఈ స్వర్ణకారులకు పని కూడా భారం అవుతుంది, పని కల్పన కూడా వాళ్ళకి ఎక్కడ ఉపాధి దొరక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని చెప్పి స్వర్ణకార సంఘం నేతలు అయితే చెబుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, వైజాగ్ నుంచి.